Hi friends, welcome to Recipes with Aparna. ఈ రోజు నేను చూపించే వంట సింపుల్ అండ్ ఈజీ టమాటా చారు. ఇది ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా టమాటాలను కట్ చేసి కుక్కర్లో వేసి దాంట్లో తగినంత ఉప్పు, కొంచెం పసుపు, కొన్ని వాటర్ వేసి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టాలి. ఇప్పుడు ఉడకబెట్టిన టమాటాలను పైన తొక్కు తీసి మిక్సీ జార్లో వేసి దాన్ని మెత్తగా పేస్ట్ చేయాలి. మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న టమాటా పేస్ట్ని ఒక గిన్నెలో వేసుకొని దాంట్లో తగినంత వాటర్, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి చీలికలు, కొత్తిమీర, కొంచెం అల్లం, అంతా మిక్స్ అయ్యేటట్టు కలపాలి. ఇప్పుడు 10 నిమిషాలు దాన్ని మరిగించాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని దాంట్లో తగినంత ఆయిల్, కొన్ని ఆవాలు, వెల్లుల్లి పీసెస్, జీలకర్ర, కరివేపాకు వేసి మంచిగా కలపాలి. ఇప్పుడు మనము ముందుగా మరిగించుకున్న టమాటా రసాన్ని ఆ తాలింపులో వేయాలి. వేసి మంచిగా మిక్స్ చేయాలి. ఇప్పుడు ఎంతో టేస్టీ అండ్ సింపుల్ టమాటా చారు రెడీ. ఇప్పటి వరకు నా వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్స్. నా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.